हेलो फ्रेंड्स मैं कियोसरा एम 2040 प्रिंटर ड्राइवर इंस्टॉल चेसुकुंदाम सिंपल गा चेप्तानु मीरु फस्ट क्रोम ओपन चेसि आईपी अड्रेस एंटर चेयंडि प्रिंटर आईपी अड्रेस एंटर चेसिन तर्वात डिस्क्रिप्शन पेज वस्तुंदि अंदुलो लिंक्स अनि उंटुंदि लिंक्स टाइप चेसाक इक्कड डाउनलोड सेंटर वस्तुंदि अंदुलो मन कंट्री सेलेक्शन चेसुकोंडि इंडिया इंडिया सेलेक्शन కింద సెర్చ్ మోడల్ ఉంటుంది అక్కడ 2040 టైప్ చేయండి సరిపోతుంది ఈకోసెస్ ఎం 2040 సెలెక్షన్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఓఎస్ ఫైండ్ అవుట్ అయిపోతుంది అందులో KX ప్రింటర్ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పుడైనా డౌన్లోడ్ అవుతుంది అది సింపుల్గా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు డౌన్లోడ్ అవుతుందో చూస్తున్నాను నేనైతే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిందండి నేను అది ఇప్పుడైతే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాక అందులో జిప్ ఫైల్ వస్తుంది దాన్ని ఎప్పుడైనా మీరు అన్జిప్ చేసుకోండి ఫస్ట్ ఎగ్జాక్ట్ కొట్టేసేయండి ఫోల్డర్ అన్జిప్ అయిపోతుంది నార్మల్ ఫోల్డర్ కన్వర్ట్ అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియో సపోర్ట్ చేస్తూ ఉంటాను నేను మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎప్పుడు చేసుకున్నా కేఎక్స్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి కియోసర్లో ఈకోసెస్ 2040 కానీ 3212i కానీ 8124 4125 ఈ మోడల్కి ఏదనికైనా కేఎక్స్ సిరీస్ ఉంటుంది అదే సిరీస్ డౌన్లోడ్ చేసుకోండి సిడిలో కంటే ఆన్లైన్లో అప్డేట్ డ్రైవర్స్ ఉంటాయి అప్డేట్ వర్షన్ డ్రైవర్స్ ఉంటాయి అదే డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఇష్యూస్ ఉండవు మీకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి అందులో సెటప్ ఉంటుంది సెటప్ డబుల్ క్లిక్ చేయండి ఎస్ వస్తుంది ఎస్ కొట్టేసేయండి కియోసర్ లాగిన్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది యాక్సెప్ట్ చేయండి ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి యాక్సెప్ట్ చేయండి ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ ఉంది కస్టమ్ ఇన్స్టాల్ మనం అయితే ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము ఇందులో ఐపీ అడ్రస్ ఏదో దాన్ని సెలెక్షన్ చేసి ఇన్స్టాల్ కొట్టేసేయండి మీకు ఏంటంటే మీరు బిఫోర్ ఐపీ ఇస్తే ప్రింటర్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ అయిపోతుంది లేదంటే మాన్యువల్ ఇవ్వాల్సి వస్తుంది ఇదేంటంటే మేము నెట్వర్క్లో చేస్తున్నాం బట్టి మనకు ఆటోమేటిక్గా ఐపీ ఫైండ్ అవుట్ అయిపోతుంది మీరు ఇన్ కేస్ యూఎస్బీ కేబుల్ పెట్టారనుకోండి అక్కడ నెట్వర్క్ ఐపీ ప్లేస్లో యూఎస్బీ అని చూపిస్తుంది యూఎస్బీ 1 R 2 3 అలా చూపిస్తుంది యూఎస్బీ కంటే నెట్వర్క్ బెటర్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఇది ఒక 2 to 3 minutes టైం పట్టిద్దండి సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి మాకైతే రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎలా చేస్తారు సార్ ఎలా చేయడం అని చెప్పేసి దాని గురించి ప్రత్యేకించి వీడియో తీసి షేర్ చేయడం జరుగుతుంది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీనికి టిక్ మార్క్స్ ఉంటాయి ఈ అన్ని టిక్ మార్క్స్ తీసేసేయండి డూప్లెక్స్